అప్పుడు వాళ్ళు ఒక శరణార్థి శిబిరంలో ఉన్నారు. జర్మనీలో అది రెండవ ప్రపంచ యుద్ధం సమయం. ప్రతిసారి కొందరి నంబర్లు పిలువబడతాయి. ఆయా వ్యక్తులు గ్యాస్ కుహారాల్లోకి వెళ్ళారు. ఆ రోజు ఒక యువకుడి నంబరు పిలువబడింది. ఆ కుర్రాడికి చాలా భయం వేసింది. అక్కడ ఉన్న ఒక యూదుల గురువు ఇలా అన్నాడు, నాయనా నువ్వు ఇలా భయపడకో అన్నాడు. కొన్ని రోజులకి యుద్ధం ముగిసింది. ఇక ఈ యువకుడు బ్రతికాడు. It's a very beautiful incident that happened. Oka andamaina sanghatana jarigindi. Oka vyakti tana atma kadhalo ee vishayalu rasadu. Appudu vallu oka saranardha sibiramlo unnaru. Adi Germanylo. Adi rendava prapancha yuddha samayam. Ika pratisari కొందరి నంబర్లు పిలువబడతాయన్నమాట. ఆ వ్యక్తులు గ్యాస్ కుహారాల్లోకి వెళ్ళాలి. కాబట్టి నంబర్లు పిలిచినప్పుడు అందరూ అక్కడ ఏది ఉంటే దాని వెనక దాక్కునేవారు. వాళ్ళని కొట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లేవారు. అది చాలా భయంకరమైన సన్నివేశం. అక్కడ ఏ రోజు ఎవరి నెంబరు పిలుస్తారో ఎవ్వరికీ తెలియదు. ప్రతిరోజు వారు భయంతోనే జీవించేవారు. రేపు నా నెంబర్ వస్తుందేమో అని తెగ భయపడిపోయేవారు. ఎందుకంటే అక్కడ గ్యాస్ ఛాంబర్కి ఒక సామర్థ్యం ఉంటుంది. వాళ్ళు ఒక రోజుకి అంతమందినే తీసుకెళ్లగలరు. అంతేకాక ప్రపంచంలో ఇలా అనుకోవడం వాళ్లకు ఇష్టం లేదు. ఒక శరణార్థి శిబిరంలోని వ్యక్తులందరూ ఒకేసారి మరణించారు అని, వాళ్ళు ఏ అనారోగ్యంతోనో ఇతర సమస్యల వల్ల మరణించారనే భావన ప్రపంచానికి కలగాలి. అందువల్ల ప్రతిరోజు ఒక 15-20 మందిని మాత్రమే పిలిచేవారు. వారు వెళ్ళిపోవాల్సిందే. ఇలాగే ఒక రోజున ఒక యువకుడి నెంబర్ వచ్చింది. అతన్ని పిలిచారు. అతను వణికిపోయాడు. చనిపోవటం ఇష్టం లేక అతను భయంతో ఏడుస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ఒక యూదుల గురువు ఆ కుర్రాడి దగ్గరకు వచ్చి, నాయనా నువ్వు అలా భయపడకూడదు అన్నాడు. వెంటనే అతని చొక్కా విప్పేసి ఆ కుర్రాడికి వేశాడు. నువ్వు నా చొక్కా వేసుకో, నీ చొక్కా నేను వేసుకుంటాను అన్నాడు. ఆ భయంలో, చావు భయం వల్ల కలిగిన తెలియని తనంలో ఆ యువకుడు తన చొక్కా తీసి అతనికి ఇచ్చేశాడు. ఆ చొక్కా వేసుకున్న రెబై వెళ్ళిపోయాడు. వెళ్ళి బూడిదైపోయాడు. కొన్ని రోజుల తర్వాత యుద్ధం ముగిసింది. ఈ యువకుడు బ్రతికిపోయాడు. అయితే చూడండి, ఒక వ్యక్తి ఇతని కోసం ఇతను చొక్కా వేసుకుని వెళ్ళి చనిపోయాడు. అతను జీవించగలిగేవాడు. ఈ విషయం గ్రహించిన ఈ యువకుడి జీవితం మొత్తం అమాంతం పరివర్తన చెందింది. ఒక రెబై తన కోసం చావుని ఆహ్వానించాడు, అన్నీ తెలుసు కూడా అన్న విషయం అతన్ని మార్చేసింది. ఒక వ్యక్తి ఇలా ఉండగలిగినప్పుడు అతనికి జ్ఞానోదయం పెద్ద విషయం కాదు. అతను గ్యాస్ కుహారాల్లోకి వెళ్ళి మరణించక్కర్లేదు. తనని తాను పక్కన పెట్టుకుని అక్కడ ఏం అవసరమో అది చేశాడు అతను. అలవోకగా ఏ హడావుడి లేకుండా చేశాడు ఆ పని. అలాంటి ఒక వ్యక్తికి సత్యాన్ని అనుభవం చెందడం పెద్ద విషయం కాదు, చాలా సులువు. గౌతముడు ఇలా అన్నాడు, మీకు నిజంగా ఆకలి వేస్తున్నప్పుడు, ఆహారం అత్యవసరమైనప్పుడు మీ ఆహారాన్ని మరొకరికి ఇచ్చేస్తే మీరు బలంగా మారతారు, నీరసపడరు అని. తర్కమున్న ఏ మనిషి ఈ తెలివి లేని పనిని ఒప్పుకోడు. కానీ ఇది 100 పాళ్ళు సత్యం. మీకు గనక అత్యంత అవసరమైన సందర్భంలో మీకు ఎంతో విలువైన దాన్ని మరొకరికి ఇచ్చేయడం వస్తే అది మీ శక్తి సామర్థ్యాలను అనంతంగా పెంచుతుంది. అది బలం, బలహీనత కాదు.
మీకు అత్యంత ముఖ్యమైన దాన్ని ఇచ్చేయగలిగినంత బలం ఉండడం అది చిన్న సామర్థ్యం కాదు, చాలా గొప్ప సామర్థ్యం. అవునా కాదా? మీకు అంతగా అవసరం లేని వస్తువులను ఇచ్చేయడం పెద్ద విషయం కాదు. మీకు అత్యంత అవసరమైన విలువైన వస్తువుని ఇచ్చేయడంలోనే అంతా ఉంది. ప్రస్తుతం మీకు అత్యంత విలువైనది ఏంటంటే అది మీరే. అంతే కదా? కాదు 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 కాదు, నా బిడ్డ, నా భర్త, నా భార్య అంటే అది నిజం కాదు. మీకు అన్నిటికంటే ముఖ్యమైనది మీరే. అంతే కదా? మిమ్మల్ని మీరు ఇచ్చుకోగలిగితే, దేనికైనా సరే మీరు అర్పించుకోగలిగితే మీకు స్వర్గద్వారం తెరుచుకుంటుందనో లేదా మీకు ముక్తి లభిస్తుందనో మరేదో దొరుకుతుందనో కాదు, అలా ఓకగా అలా ఇచ్చేయడమే. రమణ మహర్షి అన్నది ఏంటో తెలుసా? ఆత్మజ్ఞానం అతి సులభం అన్నారు. సత్యాన్ని తెలుసుకోవటానికి తనని తాను తెలుసుకోవడమే అతి సులువైన మార్గం. అది నిజం. మిమ్మల్ని మీరు పక్కన పెట్టుకోవడం ఎలాగో తెలియాలి అంతే. మనం ఎక్కడ ఉన్నాం అనే సరిహద్దుని చెరపటానికి ప్రయత్నం చేస్తే అది గందరగోళానికి దారితీస్తుంది. మీ దగ్గర సమాధానం లేని అంశాలకు నేను సమాధానం చెబుతాను. మీ ప్రశ్నను తీవ్రతరం చేయండి. మీరు కేవలం మీలోని ప్రశ్నను తీవ్రతరం చేయండి అంతే. సమాధానాల సంగతి నేను చూసుకుంటాను.